ఆడిషన్స్ ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమో చూశారు ప్రోగ్రామ్ ఎప్పుడు అని చెప్పేశాను ఎపిసోడ్ స్టార్టింగ్ కి డేట్ టైం మొత్తం చెప్పేశాను 22nd ఇనాగ్రేషన్ 23rd ఎపిసోడ్ మరి రామ్ చరణ్ గారిది అన్న ఎన్టీఆర్ గారు ప్రోమో చూసారు కానీ అదిరిపోయింది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మరి ఎపిసోడ్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుంటారు వాళ్ళ మధ్య ఎలాంటి క్వశ్చన్స్ నడిచి ఉంటాయి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుంటారు మరి అన్న ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారిని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుంటారు మరి అన్న రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ ని ఏమైనా క్వశ్చన్స్ అడిగారా మీరు గెస్ చేయండి నేనైతే కొన్ని కొన్ని క్వశ్చన్స్ గెస్ చేస్తున్నాను మేబీ పొలిటికల్ గురించి ఏమైనా అడుగుండొచ్చేమో రామ్ చరణ్ గారు అన్న ఎన్టీఆర్ గారిని అని అనుకుంటున్నాను మరి మీరు కూడా గెస్ చేయండి ఒక్కసారి నాకైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను ఎపిసోడ్ కోసం చాలా అంటే చాలా 22nd 22nd తారీఖు ఇనాగ్రేషన్ ఓకే అంటే ఇనాగ్రేషన్ అంటే అసలు ఏమిటి ఆ ఎపిసోడ్ లో ఏమేమి ఉండబోతాయి ఏంటి ఎవరెవరు ఆడిషన్స్ సెలెక్ట్ కొన్ని కొన్ని చూపిస్తారు అనమాట మనకి అండ్ కొంతమంది పెట్టారు మీరు ఆడిషన్స్ కి వెళ్లారు కదా ఆడిషన్స్ కి వెళ్ళిన తర్వాత మీకు ఏమన్నా హాట్ సీట్ కి కాల్ వచ్చిందంటే నాకైతే కాల్ రాలేదండి ఈగర్ గా నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఓకే అండ్ FFF కాల్ వచ్చాయా లేవా అని కూడా కొంతమంది పెట్టారు మీరు 14 క్వశ్చన్స్ అప్పుడు FFF కాల్స్ రాలేదు అంటే ఇప్పుడు ట్రై చేయండి ఒక ట్రాక్ పోతే ఒక ట్రై చేయండి ఓకే అవి రాలేదు ఇవి రాలేదు అని అనుకోవద్దు పాజిటివ్ గానే వెళ్ళండి అది రాలేదు అంటే దీని ద్వారా ట్రై చేయండి ఏది ప్రొడక్ట్ ద్వారా ఇది అది వచ్చిందంటే ఇది ఓకే అండ్ ప్రొడక్ట్ సెల్ఫీ దిగి పంపాక మీకు ఏమైందంటే సెల్ఫీ దిగి పంపాక ఒక నెంబర్ చెప్పాను కదా ఆ నెంబర్ కి కాల్ చేస్తే మీకు వాట్సాప్ కి ఆ యొక్క ప్రొడక్ట్ నేమ్ తో వస్తుంది దాంట్లో సెల్ఫీ దిగి పంపిస్తే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారు క్వశ్చన్ అడిగాక మిమ్మల్ని అడ్రస్ అడగడం జరుగుతుంది అంతవరకే తర్వాత ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి నచ్చితే మీకు కాల్ చేసి ఆడిషన్ కి రమ్మని చెప్తారు నేను పంపించాను సెల్ఫీ దిగి ఇంకా నాకు రాలేదు కాల్ అంటే వాళ్ళకి నచ్చాలండి ఆ సెల్ఫీ కూడా వాళ్ళకి నచ్చాలి కరెక్ట్ క్లారిటీకి దింపితేనే మరి మీకు ఆడిషన్ కి ఫోన్ వస్తుంది ఓకే అండ్ మీకు అది రాకపోతే ఇది పంపేయండి ఓకే FFF అవార్డ్ గురించి రాకపోతే ఈ యొక్క ప్రొడక్ట్ ద్వారా పంపేయండి అండ్ ఇంకొకటి నేను ఆడిషన్ కి వెళ్ళినప్పుడు అన్న ఎన్టీఆర్ గారిని చూసారా అని కొంతమంది కామెంట్స్ పెట్టారు మనం ఆడిషన్ కి వెళ్ళినాక ఆడిషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఎవరు మీలో కోటీశ్వరులకు సంబంధించిన టీం మెంబర్స్ ఉంటారో వాళ్ళే మనల్ని ఆడిషన్ చేస్తారు వాళ్ళే ఆడిషన్ చేసి వాళ్ళే సెలెక్ట్ చేసి అన్న ఎన్టీఆర్ గారు షోతో ఎపిసోడ్ కోసం మనల్ని పంపిస్తారు తప్ప అన్న ఎన్టీఆర్ గారు ఆడిషన్ చేసేటప్పుడు ఉండరు అండ్ ఓకే 22nd ఇనాగ్రేషన్ 23rd ఎపిసోడ్ స్టార్టింగ్ ఓకే నేను ఆడిషన్ కి వెళ్ళానక్క ఒకళ్ళు పెట్టారండి డోంట్ రిసీవ్ ఎనీ కాల్ ఫ్రమ్ ఏఎంకే మీరు ఆడిషన్స్కి వెళ్ళినాక సెలెక్ట్ అయితే మీకు ఫోన్ వస్తుంది నాకు కూడా ఇంకా ఆడిషన్స్ వెళ్ళాను అంతవరకు నాకు కూడా ఫోన్ రాలేదు బ్రదర్ అండ్ ఇంకొకటి హాట్ సీట్లో ఆడుతున్న వాళ్ళతో పాటు టీవీలో చూస్తున్న వాళ్ళకి ఏమైనా పవర్ ఉంటే కంపల్సరీగా ఆడిషన్ టీవీ చూస్తున్న వాళ్ళకి కూడా కంపల్సరీగా మనకి క్వశ్చన్స్ మనకి క్వశ్చన్స్ ఇస్తారు కంపల్సరీగా ఇస్తారు మనకి అండ్ నేను హెచ్ఓడి ఆడిషన్స్ వెళ్ళాను కానీ కాల్ రాలేదు అని అంటే వెయిట్ చేయాలి బ్రదర్ టైం పడుతుంది ఇంకొకటి మేడం ఇందులో హిందీకి కేబీసీ అంటే హిందీ లేదు అమితాబ్ బచ్చన్ గారు చేస్తున్నారు కదా దానికి సంబంధించింది అలాగే థీమ్ ఉంటుందా అంటే అలాగే థీమ్ ఉంటుంది బట్ కొన్ని చేంజెస్ ఉంటాయి అంతే ఏమి ఉండదు సేమ్ థీమ్ అలాగే ఉంటుంది బట్ కొంచెం చేంజెస్ ఉంటాయి మేడం జూమ్ మీటింగ్ లో అనేవారి కాల్స్ ఎప్పటి వరకు వస్తాయి అప్పటిదాకా వేస్ట్ అయినా అలాగే ఆశీర్వాద్ గ్రౌండ్ ఆడిషన్స్ అనే వారికి FFF వస్తాయా ప్లీజ్ రిప్లై అండ్ ఇంకొకటి అండి మీరు ఒక్కటే అనుకుంటున్నాను మీరు అది రాకపోతే దీని ద్వారా వెళ్ళండి అది రాలేదు అంటే ఓకే ఆడిషన్స్ కి వెళ్ళినాక కూడా కాల్ రాలేదు అంటే టైం తీసుకుంటారు అది కూడా ఆడిషన్ లో కూడా మీరు సెలెక్ట్ అవుతేనే మీకు హాట్ సీట్ కి కాల్ వస్తుంది ఓకే ఇంకా రాలేదు మాత్రం అనుకోవద్దు మేడం మళ్ళీ సెల్ఫీ పెట్టవచ్చా ప్లీజ్ హెల్ప్ మీ అంటే ఒక్కసారి పెట్టిన తర్వాత నీకు అడ్రస్ అవన్నీ అడిగితే ఓకే
లేదు అంటే మళ్ళీ పెట్టండి. మీరు సెల్ఫీ దిగినాక మీకు ప్రొడక్ట్ ద్వారా వాట్సాప్కి వస్తే ఏది మిమ్మల్ని అడ్రస్ అండ్ ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఓకే, లేదు అవేమి అడగలేదంటే మళ్ళీ ఇంకోసారి పంపించండి. ఓకే, తర్వాత ఇదన్నమాట ప్రోమో మాత్రం. మరి రామ్ చరణ్ గారి ఎన్టీఆర్ అన్న ప్రోమో మాత్రం అదిరిపోయింది నిజంగా. ఆ హాట్ సీట్లో కూర్చునేసరికి అసలు ఎట్లా అంటే సీటు హీట్ ఎక్కుతుంది, బ్రెయిన్ హీట్ ఎక్కుతుంది అంటే నిజంగా అండి ఇలా ఉంది. ప్రోమోనే ఇలా ఉంటే మరి ఎపిసోడ్ ఎలా ఉంటుందో ఏమో ఈగర్గా నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మరి అన్న ఎన్టీఆర్ గారికి కార్లు అంటే పిచ్చి అండి, ఏ కారు ఉన్నా సరే అలా అలా అబ్బా కొనేయాల్సిందే. అలాంటిది ఒక లేటెస్ట్ వండర్ఫుల్ కార్ కొన్నారు. అది ఏ కార్ తెలుసా? లంబోర్గని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్స్ మోడల్స్ ఆ కార్ కొన్నారండి. ఆ కారు మాత్రం నిజంగా చూస్తుంటే మాత్రం పిక్స్ అదిరిపోయింది. ఆ కారు మోడల్ ఒక్కసారి, ఆ కారు మోడల్ ఏంటంటే లంబోర్గని. ఓకే, ఆ కారు మాత్రం అదిరిపోయింది నాకైతే. ఆ కార్ పిక్స్ అవి చూస్తుంటే మాత్రం అబ్బా అనిపించింది, అంత బాగుంది అనమాట ఆ కారు మాత్రం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరు మీలో కోటీశ్వరులు 22nd ఇనాగ్రేషన్ 23rd ఎపిసోడ్. ఓకే, క్లారిటీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను, చెప్తూనే ఉంటాను. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆడిషన్స్కి వెళ్ళిన వాళ్ళకి ఇంకా కార్ రాలేదు అని అంటే మీరు ఆడిషన్స్ సెలెక్ట్ అయిన తర్వాత హాట్ సీట్కి సెలెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇంకా కార్ రాలేదు అని నాకు ఇంకా అదంటే చెప్పలేదు. ఓకే, సెలెక్ట్ అయ్యేది సెలెక్ట్ చేసే వాళ్ళు కాబట్టి ఓకే టైం తీసుకుంటారు. ఓకే, అండ్ ఇంకొకటి బిగ్ బాస్ గురించి కూడా అడిగారండి కామెంట్స్లో. బిగ్ బాస్ గురించి ఈరోజు ఈవినింగ్ 7:00 చెప్తాను, ఒక లేటెస్ట్ అప్డేట్తోనే వస్తాను. ఓకేనా? అండ్ 2 ఎపిసోడ్ల గురించి, బిగ్ బాస్ గురించి చెప్తాను, ఎవరు మీలో కోటీశ్వరుల గురించి చెప్తాను. ఎవరు మీలో కోటీశ్వరుల గురించి మీకేమన్నా డౌట్స్ ఉన్నా క్లారిఫై కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే టీవీ, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొత్తానికైతే 22nd ఇనాగ్రేషన్ ఎవరు మీలో కోటీశ్వరులు. వాచ్ అండ్ అదితి టీవీ రివ్యూ, ప్రతి రివ్యూ ఎవరు మీలో కోటీశ్వరుల గురించి ప్రతి ఒక్క రివ్యూ మొత్తం మా ఛానల్లో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.